గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాయువ్యం దిశగా కొద్దిగా స్థలం కలుపుకోవచ్చా, తర్వాత ద్వారాలలోకి సెప్టిక్ ట్యాంక్ యొక్క గోడలు ఉండవచ్చా అన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇది ద్వారం. ఈ ద్వారానికి సెప్టిక్ ట్యాంక్ యొక్క గోడ హిట్టింగ్ అవుతూ ఉంది. తర్వాత ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది వాయువ్యంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకు, ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకు. ఇది కాస్త ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంటి పారు ఏదైతే ఉందో, మీకు ఇంటి పారును దాటి పక్కన వాళ్ళ ఉన్నటువంటి స్థలంలో వాయువం కొద్దిగా కలుపుకొని సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవడం జరిగింది. అనవసరంగా వాయువ్యం కలుపుకొని ఈ సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ గోడ యొక్క హిట్టింగు ఈ ద్వారంలోకి పడింది. దీనివల్ల ఇల్లు ఆగిపోయి దగ్గర దగ్గరగా ఒక 5 నుంచి 7 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఏదైతే గడప ఉందో ఈ గడప కూడా మనకి అంత తుప్పు పట్టిపోయి అంత పాడైపోయి ఉంది. ఇది కూడా ఉత్తర వాయువ్యం నడక. ఇది మెయిన్ ప్రధాన గృహానికి దక్షిణం ఫేసింగ్ ఉన్నటువంటి ప్రధాన గృహానికి దక్షిణ నైరుతిలో నడక, ఆ దక్షిణ నైరుతికి ఎదురుగా ఉత్తర వాయువ్యం నడక. ఈ ఉత్తర వాయువ్యానికి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి గోడ పారు తగులుతూ ఉంది. తర్వాత వాయువ్యం దిశగా కొంత పక్కన వాళ్ళ స్థలం కలుపుకోవడం జరిగింది సెప్టిక్ ట్యాంక్ కోసం. ఈ అన్ని కారణాల దృష్ట్యా ఇల్లు ఆగిపోయి దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇంటి ప్లానింగ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న స్థలాలు అయినప్పుడు కూడా వాటికి జాగ్రత్తలు పాటించండి. ముందు ఇంటికి ప్లానింగ్ చేసుకొని సెప్టిక్ ట్యాంక్కి అనుకోకుండా తర్వాత తీసుకున్నాము, పక్కన స్థలం కలుపుకున్నాము, ఇటువంటివన్నీ చేయకండి. ప్లాన్ తీసుకునేటప్పుడే సెప్టిక్ ట్యాంక్కు, బాత్రూమ్స్కి, మెట్లుకి, తర్వాత ఇంటిలో వచ్చేటువంటి గదులకి అన్నిటికీ సంబంధించి ముందే ఒక ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీకు దాంట్లో ఎంతవరకు అయితే మీరు చేయగలుగుతారో అంతవరకే ముందు కన్స్ట్రక్షన్ చేసుకోండి. అంతేగాని ముందు ఇల్లు పెద్దగా కావాలని చెప్పేసి ముందు ఇల్లు పెద్దది కట్టుకొని తర్వాత బాత్రూమ్ కావాలని చెప్పి బాత్రూమ్ కోసం ఆలోచించి స్థలం జరిగిపోతే పక్కన వాళ్ళ స్థలాలు కలుపుకొని ఇటువంటి చేయడం వల్ల ఇల్లు ఈ విధంగా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. తెలిసి తెలియక మనం చేసేటువంటి ఈ పొరపాట్లు ఇవన్నీ. కాబట్టి ఇంటి నిర్మాణం చేపట్టే ముందు పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకోండి. ఆ ప్లాన్లో ఎంతవరకు మీకు మీ శక్తి కొలది మీరు చేయగలరో అంతవరకు ఒక గది 2 గదుల అవి అనేది మీరు ఫాలో అవ్వండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.